ఎవరైనా గొడవలు పడితే ఏదో కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. ఇంత రాక్షసంగా చేసే వాళ్ళని ఎక్కడా చూడలేదు. అమ్మాయిని కిరాతకంగా పొడిచి చంపాడు నాకు నా కూతుర్ని. ఎవరికి చెప్పుకుంటే చిత్తది బాధ. అమ్మాయి లక్షణంగా సాకి ఇంత పెద్ద అమ్మాయిని చేసి చదివించి ఉద్యోగం ఇప్పించి లక్షలు సంపాదించి వాళ్ళకి ఇస్తుంటే దాహం తీరలే. ఎంత బాగా చూసుకోవాలి అమ్మాయిని, ఈ విధంగా చేస్తాడా? అప్పటికి 10 నెలల జీతం ఇవ్వలేదని కారు కొనుక్కోవాలా ఇవ్వమని అడిగాడు. అమ్మాయి ఇవ్వలేదు. ఇంకా ఆ గొడవలే ఉంటాయనుకుంటున్నాను. మా 2 నెలల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టుండి మాకు వార్త వచ్చింది. పోయి అమ్మాయిని చూద్దామనగాని లేకుండా చేశారు. అక్కడ ఎలా ఉందో ఈ రోజుకి నేను చూడలేదు. అంత అయిపోయాక ఇంటికి తీసుకొస్తే చూస్తే అమ్మాయి ముఖం నల్లగా ఉంది. ఇంతకంటే ఘోరం ఉంటుంది మా ఇండ్లలో అసలు ఇట్లా ఎప్పుడూ జరగలేదు, ఎవరికి జరగల. ఇంత రాక్షసులు ఈ చుట్టుపక్కల ఉన్నారని నాకు తెలియదు. అసలు తెలిస్తే ఈ సంబంధం చేసేవాళ్ళమే కాదు మేము. ఇట్టాటి దరిద్రులకు వాళ్ళకు మనుషులకు పుట్టిండో లేదో వాడు, మరి ఇంత రాక్షసుడు ఆ మంతను ఎవరన్నా చేస్తారా చెప్పండి? ఆ మంతను ఒక చేతులు ఎట్లా వస్తాయి వాడికి? ఆ రాక్షసుడు కదా వాడు. ఎన్ని కత్తిపోట్లు పొడిచాడో బిడ్డని, ఎంత బాధపడిందో నా బిడ్డ, ఎంత నరకం అనుభవించిందో. ఎవరు చూస్తారు ఇవన్నీ? వాళ్ళకి ఇలాగే జరిగితే కదా వాళ్ళకు బాధ అర్థమయ్యేది. ఇట్లాంటి బాధ వాళ్ళకు జరిగితే కదా నా ఉసురు తగలకుండా పోద్దా వాళ్ళకి, దరిద్రులకి? వాళ్ళు కట్నం కోసం డబ్బుల కోసమే చేశారండి ఇవన్నీ. వాళ్ళకి ఆ అబ్బాయి బతికి బయటికి రాకూడదు, ఉరిశిక్ష పడాలి వాడికి. నా బాధ ఏదో వాళ్లకు తెలియాలి. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.